యువగలం నవశకం ఏపీలో టీడీపీకి మైలేజ్ని పెంచిందా? పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ని చూసి వైసీపీ గుబులు పట్టుకుందా? దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా నడిచిన నారా లోకేష్ కు ప్రజా సమస్యలపై పట్టు పెరిగిందా? మరో 4 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో యువగలం ప్రభావం చూపనుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. యువగలం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాదాపు 3132 కిలోమీటర్లు నడిచారు. 97 నియోజకవర్గాలు చుట్టేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం జిల్లా పోరిపల్లిలో నిర్వహించిన ముగింపు బహిరంగ సభ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యువగలం విజయోత్సవ సభలో దాదాపు 10 ఏళ్ల తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. సభకు టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా టీడీపీ, జనసేన జెండాలు కనిపించాయి. సభకు తరలివచ్చిన ప్రజలను చూసినప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందని టీడీపీ పేర్కొంటోంది. నవశకం సభకు లక్షలాది మంది జనం హాజరు కావడంతో వైసీపీలో గుబులు ప్రారంభమైందని టీడీపీ నేతలు అంటున్నారు. దాదాపు 5 లక్షలకు పైగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యువగలం పాదయాత్ర ముగింపు కాదని, నూతన శకం ప్రారంభమైందని సీఎం జగన్మోహన్ రెడ్డి రాజభవనం తలుపులు బద్దల కొట్టేంత వరకు ఇది సాగే యుద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కనీసం 160 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయాలని టీడీపీ నేతలు కోరారు. 2024 ఎన్నికల్లో రాజకీయ మార్పు ఎంతో అవసరమంటున్నారు నేతలు. ఇక పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు పొత్తుపై మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ తనని బాధించిందన్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పవన్. ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను మార్చుతున్నారని అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని సీఎంని అని పవన్ అన్నారు. జగన్ ను కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జైల్లో పెడితే ఆ కక్ష చంద్రబాబుపై చూపించారని పవన్ విమర్శించారు. ఇది అవివేకం. చంద్రబాబును జైలుకు పంపడం బాధను కలిగించింది. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నా, అంతేకాని ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్. జగన్ ను ఇంటికి పంపుతామన్నారు. టీడీపీ జనసేన పొత్తు చాలా కాలం కొనసాగాలని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. యువగలం ముగింపు సభ విఫలమవ్వాలని కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే జగన్ అడ్డుకోలేడని నవశకం సభ నిరూపించిందన్నారు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతిపెద్ద సభ యువగలం ముగింపు సభ అని వ్యాఖ్యానించారు. సభ సక్సెస్ చేసిన టీడీపీ, జనసేన శ్రేణులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు వచ్చినట్లుగా నవశకం సభకు ప్రజలు తరలివచ్చారని గుర్తు చేసుకున్నారు. రేపు జరిగే ఎన్నికలు జగన్ కు టీడీపీకి మధ్య కాదని, జగన్ కు జనసేన మధ్య కాదని, జగన్ కు ప్రజలకు మధ్య పోటీ అన్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని అచ్చయ్య అన్నారు. నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో సభ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 3 చోట్ల ఇదే తరహాలో సభలు నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు సాగిన పాదయాత్రలో లోకేష్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. జనం కష్టసుఖాలను తెలుసుకున్నారు. పాదయాత్రకు ముందున్న లోకేష్ కు, పాదయాత్ర తర్వాత ఉన్న లోకేష్ కు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అప్పటి వరకు పప్పు ముద్ద అని ఉన్న ముద్రను చెరిపేసుకున్నారు లోకేష్. పరిణితి చెందిన పొలిటీషియన్ గా మారినట్లు పొలిటికల్ అనలిస్టులు గుర్తించారు. ఇక ఈ పాదయాత్రపై అధికార పక్షం సెటర్లు వేస్తోంది. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్ బయటకు వస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ ది జంపింగ్ జపాన్ యాత్ర అని పేరినాని దుయ్యబట్టారు. మేనమామ కొడుకు చనిపోతే లోకేష్ కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లలేదని ఎద్దేవా చేశారు. లోకేష్ యాత్ర చేసిన కిలోమీటర్లన్నీ దొంగ లెక్కలేనని పేరినాని సెటర్లు వేశారు. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ యాత్ర చేపట్టారని, లోకేష్ ది అట్టర్ ఫ్లాప్ షో అని వ్యాఖ్యానించారు. యువగలం యాత్రతో టీడీపీ ఏం సాధిస్తుందని ప్రశ్నించారు నాని.
యువగళం పెద్ద అటర్ ఫ్లాప్ అని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. ముగింపు సభ అంతకంటే ఫ్లాప్ అని మండిపడ్డారు. యువగళం ఎవరి కోసం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన క్యాడర్ ను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ ఎప్పుడు చంద్రబాబుతో కలిసే ఉన్నారని అన్నారు. బాబు 5 ఏళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గతంలో చంద్రబాబు లోకేష్ ను పవన్ ఎన్నో సార్లు తిట్టారని, తిట్టిన నోటితోనే పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిశారని గుర్తు చేశారు. నవశకం సభ ఏపీలో హీట్ పుట్టించింది. 4 నెలల్లో ఎన్నికలు ఉండడంతో శంకరావాన్ని పూరించినట్లుగా టీడీపీ భావిస్తోంది. ఇక వైసీపీ మాత్రం పాదయాత్రను ఎగతాళి చేస్తూ సెటర్లు వేస్తోంది.